ముందుకు వెళ్ళలేని పరిస్థితులు ఏర్పడతాయి ఇంట్లో అప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం అనేది సూచించడమైనది కీళ్ళనొప్పులు కాళ్ళనొప్పులు అధికమవుతాయి మానసిక ధైర్యాన్ని కోల్పోయేటువంటి విధంగా పరిస్థితులు మారుతాయి జాగ్రత్త వహించండి ఒక గురువుని ఎంచుకోండి స్నేహితులను సన్నిహితులను వాళ్ళ సలహాల మేరకు కొద్ది కాలం పాటు వ్యవహారాల్ని ముందుకు నడపండి ఆరోగ్య విషయ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండండి సంతాన పురోగతి విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం అనేది సూచించడం అనేది వాళ్ళకి ఎదుగుదల లోపాలు విషయాన్ని గ్రహించగలుగుతారు సరస్వతీదేవి శ్లోకాన్ని గణపతి స్వామి వారి శ్లోకాన్ని వాళ్ళ చేత చదివించే ప్రయత్నం చేయండి తద్వారా క్రమేణ ఒక మంచి అభివృద్ధిని వాళ్ళు సాధించగలుగుతారు ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీ తామర ఒత్తులతోటి అష్టమూలక తైలంతో నిత్యం లక్ష్మీదేవి అమ్మవారికి పూజ జరిపించండి తద్వారా ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది మీరు అనుకున్న స్థాయిలో మీకు రావాల్సిన డబ్బుని చేతికి అందుకోగలుగుతారు కోర్టు వ్యవహారాది తీర్పులు దారుమారు అవుతాయి దాటిపోయిందనుకున్న వ్యవహారాన్ని ఎలా చక్కదిద్దుకోవాలన్న ఆలోచనలు ముమ్మర ప్రయత్నాలు చేస్తారు దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి ఒంటరి ప్రయాణాలు చేయవద్దు విదేశాల నుంచి కీలకమైన సమాచారాన్ని ఒక శుభవార్తని అందుకోగలుగుతారు మానసిక ఉత్సాహాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు ఈ వారం మీ కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఎనిమిది కర్కాటక రాశివారు శని ప్రభావం నుంచి బయటపడడం కోసం సానుకూల ప్రభావాలు ఎక్కువ అవ్వటం కోసం అఘోర పాశ్పత హోమాన్ని ఏదైనా పుణ్యక్షేత్రంలో జరిపించండి తద్వారా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు అవకాశం ఉన్నంత మేరకు దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ ఏదైనా పుణ్యక్షేత్రంలో కానీ శనీశ్వర ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిపించండి తద్వారా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు